మేడారం జాతరకు ఆర్టీసీ పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. లక్షలాది మంది భక్తులను సురక్షితంగా గమ్యం చేర్చేందుకు 4000 సర్వీసులు సిద్ధం చేసింది. తెలంగాణ కుంభమేళా కోసం ఆర్టీసీ చేస్తున్న ఏర్పాట్లపై రవాణా మంత్రి పువ్వాడ అజయ్తో మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రసేన్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ కుంభమేళా మేడారం జాతర, ఈ జాతర వచ్చే భక్తులంతా కూడా లక్షలాది సంఖ్యలో ఉన్నప్పటికీ వాళ్ళందరికీ కావలసిన ప్రయాణ సాధనం ఆర్టీసీ బస్సు. ఎక్కువ మంది, దాదాపుగా 80% మంది భక్తులు అక్కడికి వచ్చేది ఆర్టీసీ బస్సులని. ఈ నేపథ్యంలో ఈ లక్షలాది మంది వచ్చే ఈ జాతరకి ఆర్టీసీ ఏం చేస్తుంది, ఎన్ని బస్సులు ఏర్పాటు చేస్తుంది, ఎన్ని రూట్లలోంచి ఎన్ని సెంటర్ల నుంచి ఏర్పాటు చేస్తుంది, మంత్రి రవాణా శాఖ మంత్రి అజయ్ కుమార్ నారాయణ అడిగి మనం తెలుసుకుందాం. సార్ చెప్పండి, అంటే మేడారం భక్తులు కేవలం బస్సుల్లోనే ఎక్కువ వచ్చే వాళ్ళు ఉంటారు అక్కడికి, అంటే సామాన్య భక్తులు ఎక్కువ మంది, దానికి ఆర్టీసీ ఏం చేస్తుంది, ఎన్ని సర్వీసులు పెట్టి? ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా మేడారం జాతర కోసం ఆర్టీసీ పూర్తిగా సమాయత్తమైంది. దాదాపు 4000 బస్సులతోని 50000 ట్రిప్పులతోని పూర్తి ఫ్లీట్ని కూడా కంప్లీట్గా ప్లాన్ చేసాం. ఈ 4000 బస్సులు డిఫరెంట్ డిపోస్ నుంచి అయితే నాన్ ప్రయారిటీ రూట్స్ ఉన్నాయో వాటి నుంచి, అలాగే సిటీ నుంచి కూడా కొన్ని బస్సుల్ని తీసి సపరేట్గా మేడారం జాతర కోసం పెట్టడం జరిగింది. ఉన్న ప్రతి డిస్టిక్ నుంచి కూడా, అంటే ఇప్పుడు కొత్తగా అయిన జిల్లాల్లో కూడా ప్రతి డిస్టిక్ నుంచి మరియు సిటీ నుంచి కూడా ఎక్కువ మంది ప్రజలు వస్తారు, ఆర్టీసీనే వాళ్ళు ఎక్కువగా ఎంచుకోవడం జరుగుతుంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆర్టీసీలో ఉన్న స్టాఫ్లో దాదాపు 20%, అంటే 12223 మంది స్టాఫ్ని ఇవాళ మేడారం జాతర కోసం స్పెషల్గా డిప్యూటీ చేయడం జరిగింది. 3 ఈడీలను కూడా ప్రత్యేకంగా అక్కడే పెట్టాం. 2.5 కోట్ల రూపాయల మరి వ్యయంతో బేస్ క్యాంప్ ఒకటి ఆర్టీసీ అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ఈ 4000 బస్సులు 2022 నుంచి 10వ తారీఖు వరకు మేడారం జాతరకు సంబంధించిన ప్రతి భక్తుడిని, ప్రతి మరి ప్రయాణికుడిని కూడా గమ్యస్థానాన్ని చేర్చి సురక్షితంగా మళ్ళీ వెనక్కి తీసుకుని వెళ్తాం. అంటే ఇప్పుడు భద్రతా వారోత్సవాలు ఇప్పుడే ముగిశాయి, దీని ఈ నేపథ్యంలో చూసుకుంటే అంటే ఎటువంటి ప్రమాదాలు కానీ కొంచెం సురక్షితంగా ఉండేటందుకు ఆర్టీసీ అదనంగా ఏమి ఏర్పాట్లు? ఆర్టీసీ జనరల్గా మనకు తెలుసు, ఆర్టీసీలో ప్రయాణం సురక్షితం, తప్పకుండా కూడా మనకి ఈ ఆక్యుపెన్సీ కూడా ఎక్కువ ఉంటుంది. లాస్ట్ ఇయర్ 26.5 కోట్ల రూపాయలు రెవెన్యూ రియలైజ్ అయింది మాకు. ఈ సంవత్సరం దాదాపు 30 నుంచి 32 కోట్ల రూపాయలు రెవెన్యూ మేడారం జాతర సందర్భంగా రియలైజ్ అయ్యిందని చెప్పి అనుకుంటా ఉన్నాం. దాదాపు 25 లక్షల మంది ప్రయాణికులు ఆర్టీసీ ద్వారా ప్రయాణం చేస్తారని చెప్పి మేము ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాం. కాబట్టి సురక్షితంగా ఆర్టీసీలో అందరినీ కూడా తీసుకొని వెళ్ళి ఎట్టి పరిస్థితుల్లో కూడా, అంటే బేసిక్గా ఉన్న ప్రికాషన్స్కి ఇంకా అదనంగా కూడా అడిషనల్ ప్రికాషన్స్ కూడా తీసుకుంటాము. ప్లస్ దీనికి సంబంధించిన ఫ్లీట్స్ ట్రిప్స్ కూడా మేము ఎట్లా ప్లాన్ చేసామంటే, ప్రతి దగ్గర నుంచి కూడా ప్రతి డిపో నుంచి కూడా ప్రయాణికుల్ని తీసుకురావటం, మళ్ళీ వెనక్కి తీసుకొచ్చే కార్యక్రమాన్ని కూడా, వాళ్ళకి దర్శనమైన వెంబటే బస్సులు అందుబాటులో ఉండే విధంగా కూడా బేస్ క్యాంప్ నుంచి కూడా ఆర్గనైజ్ చేసాం. అందుకని ఆ 3 ఈడీలు కూడా అక్కడనే ఉండి మరి మానిటర్ చేసుకుంటా ఉన్నారు. అంతా కూడా పీస్ఫుల్గా మా ఆర్టీసీ ఫ్లీట్ అంతా కూడా కార్యక్రమం చేస్తుంది. ఆర్టీసీ ఇతర సర్వీసులు ఏమన్నా భక్తులకు అందించే ఏర్పాట్లు ఏమైనా చేస్తున్నా, అంటే మెడికల్ క్యాంప్స్ కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏమైనా అంటే ప్రసాదాల పంపిణీ ఇట్లాంటివి ఏమైనా, ఎట్లాగో మనం అంటే రవాణా సరుకు రవాణా అనుకున్న ఎట్లాంటివి కూడా ఏమైనా చేస్తుంది? బేస్ క్యాంప్ దగ్గర అయితే మేము ఆల్రెడీ మేడారం దగ్గర మా ఆర్టీసీ ఆధ్వర్యంలో కూడా ఈ హెల్త్ క్యాంప్స్ అవన్నీ పెట్టాము, డిపార్ట్మెంటు సైడ్ నుంచి కూడా పెట్టారు. ప్రత్యేకించి మన ఖమ్మం జిల్లా కలెక్టర్ గారే అక్కడ ఇప్పుడు మేడారం దానికి జాతరకి ఇన్ఛార్జిగా ఉన్నారు కూడా. సో ఇక్కడ నుంచి అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు కూడా వారికి అందజేస్తూ ఉన్నాం. ప్రయాణికులకి నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, అక్కడికి వచ్చి జాతరకు వచ్చే ప్రజలందరూ కూడా ఆన్ సేఫర్ సైడు మాస్క్స్ ధరించడం మంచిది. ఎందుకంటే ఇంతమంది ఎక్కువ మంది లక్షలాది మంది ప్రజలు వస్తూ ఉంటారు కాబట్టి కమ్యూనికబుల్ డిసీజెస్ ఉంటాయి, అంటే ఎయిర్ బార్న్ ద్వారా వచ్చే డిసీజెస్ ఉంటాయి దాని, కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాస్క్ ధరించడం ద్వారా ఒక పక్కన దుమ్ము దూళ్ళి దాంతోపాటుగా కమ్యూనికబుల్ డిసీజెస్ ద్వారా కూడా మనం సురక్షితంగా ఉండొచ్చు. కాబట్టి ప్రయాణికులందరూ కూడా మాస్కులు ధరించవలసింది కోరుతాం. ఇతర జిల్లాల్లోని ఇతర సెంటర్లలో ఎక్కడ కూడా ఏ ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా కూడా ఏర్పాట్లు చేశాము. అయితే ప్రయాణికులు కూడా కొంత సురక్షితంగా ఉండి సేఫర్ సైడ్గా ప్రయాణం చేస్తే మంచిది అని మంత్రి అజయ్ కుమార్ చెప్తున్నారు. కెమెరామెన్ జయకృష్ణతో ప్రసేన్, టీవీ5.